విదేశాల నుంచి రాష్ట్రానికి 28,000 మంది వచ్చారని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలపై ఈ రోజు ఆయన అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కరోనా నివారణకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 52,000 N95 మాస్కులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. తెలంగాణలో ప్రతి జిల్లా కేంద్రంలో 200 నియోజకవర్గంలో 100 ఐసోలేషన్ పడకలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఏపీలో 400 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. కోవిడ్ హాస్పిటల్స్గా ఈ కోవిడ్ వైరస్ పేషెంట్స్ని ఇంటెన్సివ్గా ట్రీట్ చేయడానికి 4 ఆసుపత్రులను ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, నెల్లూరు ఈ 4 పట్టణాల్లో కూడా ప్రత్యేకించి ఈ కరోనా వైరస్ సోకినటువంటి బారిన పడ్డటువంటి వ్యక్తుల్ని ట్రీట్ చేయడానికి ఈ హాస్పిటళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటిలో సుమారుగా 400 వెంటిలేటర్స్ ఏర్పాటు కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ 4 హాస్పిటల్లో 100 వెంటిలేటర్ బెడ్స్తో కలిపి ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 23 నుంచి కూడా సంపూర్ణంగా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మార్చి 31 వరకు ఈ లాక్డౌన్ ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడం జరిగింది. తదుపరి దేశ ప్రధానమంత్రి గారు దీన్ని ఏప్రిల్ 14 వరకు కూడా మనందరం లాక్డౌన్ చేసుకోవాలని చెప్పని వారు ఆదేశించిన మీద దీన్ని ఏప్రిల్ 14 వరకు కూడా ఈ లాక్డౌన్ని కొనసాగిస్తుంది జరుగుతుంది. అలాగే ప్రాథమిక మరియు నిత్యావసరాలు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా అన్ని షాపులు కానీ అన్ని దుకాణాలు తెరిచి ఉంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యాధి సోకి